ఇంట్లో పని ఇప్పిస్తానని ఓ మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన ఓ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల నుంచి వ్యభిచార ముఠ బాలికను చిత్రహింసలకు గురిచేసింది. దీంతో వారి వేధింపులు తట్టుకోలేక తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై అత్యాచార కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. 16-17 ఇయర్స్ ఉన్న అమ్మాయి కావాలని చెప్పేసి నిషా కన్వీనర్ చెప్తే తైసిన్ ఫాతిమా మినాజ్ లే సభ వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక అమ్మాయిని వెతికింది. ఆ అమ్మాయిని వెతికి ఈ నిషా ఖాన్కు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఒకరికి 3,000 ఒకరికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పింది. నెల రోజుల నుంచి మన దగ్గర బండ్లగూడ తర్వాత ఇప్పుడు ఉప్పరపల్లిలో ఈ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఉంచుకొని రెగ్యులర్గా బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది. ఈ అమ్మాయి వ్యభిచారానికి ఫస్ట్ ఒప్పుకోకుంటే బెల్ట్ తీసుకొని కొట్టి మరీ వ్యభిచారం చేయించింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజు 2-3 కస్టమర్స్ ఇట్లా రావడం వల్ల అమ్మాయి ఆ బాధ భరించలేక ఇమీడియట్ అక్కడికి తప్పించుకొని వచ్చి మన పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసింది. మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసింది. మన వాళ్ళు పోయి ఇమీడియట్గా అమ్మాయిని రెస్క్యూ చేసి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. మిగతా వీళ్ళు 3 మహమ్మద్ హలీ, మహమ్మద్ మజర్, మహమ్మద్ సలీముద్దీన్, మహమ్మద్ సకీలుద్దీన్ వీళ్ళు కస్టమర్స్ రెగ్యులర్గా పోయేది. రెగ్యులర్గా పోతే వీళ్ళ ఫోన్ వీళ్ళు ఇంకా పది మంది దాకా ఇంకా 20 మంది దాకా ఉన్నారు. రెగ్యులర్ 1 మంత్ నుంచి ఎవరెవరు వచ్చారు వీళ్ళ దగ్గరికి ఈ కాల్ డేటా బట్టి మిగతా వాళ్ళందరిని ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరిని అరెస్ట్ చేసి వీళ్ళని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.